విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం భారీ అంచనాల మధ్య ఎట్టకేలక ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి ఒక్క థియేటర్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ బ్రహ్మాండంగా ఉదిగిపోయాడు. సెలబ్రిటీలో ఒకరైన మోహన్ బాబు ఈ చిత్రం చూసిన తర్వాత ఈ చిత్రంపై ఈ విధంగా స్పందించాడు. ఈ చిత్రంలో కొన్ని సీన్లను చూస్తుంటే మళ్లీ అన్నయ్య పుట్టాడు అన్నట్టుందన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్ చేశాడు మోహన్ బాబు. ఎన్టీ రామారావు గారు నాకు అన్నయ్య, ఏక గర్భం నందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములమని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్ ని తెలుగులో తీయడం అనేది మామూలు విషయం కాదు. అందులోను మహానటుడు కుమారుడైన బాలకృష్ణ అంటే తండ్రి చేసినటువంటి పాత్రను తను పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ పాత్రలో నటించడం చాలా కష్టతరమైన పని. అయినా బాలకృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రంలో నటించాడు, అద్భుతంగా మెప్పించాడు కూడా. ఈ చిత్రం అద్భుతం అమోఘమన్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ చిత్రం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై తన యొక్క స్పందనను తెలియజేశాడు మోహన్ బాబు. అదిరిపోయే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ పరంగా ఎలాంటి రికార్డు నమోదు చేస్తుందో చూడటమే తరువాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.